నిందితుడు అయిన చెన్నకేశవుని భార్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జైల్లో ఉన్న నా భర్త కొన్ని రోజుల్లో పంపిస్తాను చెప్పిన పోలీసులు ఏం చేశారు? నా కాపురాన్ని ఏం చేశారు? భర్త వస్తాడు అని ఆశతో ఎదురు చూస్తున్న నాకు మీరు ఏం చేశారు? చివరికి నా భర్తను చంపి నాకు కాకుండా చేసి అన్యాయం చేశారు. కడుపులో ఉన్న నా బిడ్డకు తండ్రి లేకుండా అన్యాయం చేశారు. నా కుటుంబానికి, నాకు, నా కడుపులో ఉన్న బిడ్డకు దిక్కెవరు? నా బిడ్డ అడిగితే నేను చెప్పాలి అంటూ మాట్లాడింది. అంతేకాకుండా ఇప్పటికీ కిరోసిన్ పోసి చంపిన కేసులు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ విడిచిపెట్టి వీళ్ళ నలుగురినే చంపారు. అదే డబ్బుండోళ్ళని అయితే, పలుకుబడి ఉన్నవాళ్ళనైతే ఇలా ఎన్కౌంటర్ చేసేవాళ్ళ? ఏ అండదండ లేవని చెప్పే వాళ్ళను మీరు ఎన్కౌంటర్ చేశారా? ఇంతకు ముందు కేసులను పరిశీలించి చూడండి, ఎన్ని వెనకబడ్డాయో అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంతమంది ప్రజలు అంటున్నారు, ఎన్కౌంటర్ జరగడం న్యాయమే, కానీ వాళ్ళ నలుగురు ఫ్యామిలీ వాళ్ళను చూస్తుంటే వాళ్ళు కూల్ పని చేసుకునేవాళ్ళు, అన్ని ఫ్యామిలీస్ చాలా సాధారణమైనవి, అందుకే ఎన్కౌంటర్ చేశారంటూ మాట్లాడారు. అయితే అంతేకాదు, రాజకీయ నాయకుడు కొడుకులు అయితే, బడాబాబుల కొడుకు అయితే మీరు ఇంత ధైర్యంగా ఎన్కౌంటర్ చేసేవాళ్ళ అంటూ మాట్లాడారు. దానికి ఉదాహరణ ఐషమిరా హత్య, సుగాని ప్రీతి హత్య. ఇప్పుడు ఆ నిందితులు కనీసం జైల్లో కూడా లేరు. చట్టాలు, న్యాయాలు బలహీనులకు బలంగా, బడాబాబులకు బలహీనంగా పనిచేస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణ అంటూ ప్రజలు మాట్లాడుతున్నారు.